हाय फ्रेंड्स वेलकम बैक टू दी माय चैनल सत्तूर मैजिकर। सो ई रोज मन चैनल वच्चेसी बाइक चेन नी क्लीन चेयडम एट्ला अनेदी इप्पुडैते मीकु चूपिस्तानु। सो प्रेजेंट अयिते चूस्तुन्नारु कदा ना बाइक चेन कंडीशन एट्ला उंदनेदी। सो मोत्तम अयिते दुम्मु दुम्मु मट्टी तोटि मोत्तम बुर्द बुर्द टाइप लो उंदी कदा। सो अदंता ऑयल पेट्टुकोनि मोत्तम अयिते जाम अयिपोयि इट्ला कनिपिस्तुंदन्नमाट। नेनैते इप्पुडु मंचिगा क्लीन चेद्दामनि फिक्स अयिना। सो इप्पुडु प्रेजेंट चूसुकुंटे चेन हालत चूडंडि एट्ला उंदी। इप्पुडु इट्ला उंदी कदा, मीरैते लास्ट वरकु चूस्ते అయితే సాటిస్ఫాక్షన్ అవుతారు। ప్రాసెస్ వచ్చేసి పెట్రోల్ తీసుకోవాలి మనం, 100 ml దాకా తీసుకోవాలి చిన్న బాటిల్ లో। సో దాన్ని క్యాప్ కి హోల్ చేసి మనకు స్ప్రే చేయాలన్నమాట, బండి స్టార్ట్ చేసి రన్నింగ్ లో ఉన్నప్పుడే స్ప్రే చేయాలన్నమాట, లేకపోతే మనం కూర్చొనైనా టైర్ తిప్పుకుంటా నీట్ గా చైన్ అయితే రన్ చేసుకుంటా దానికైతే స్ప్రే చేయాలి మంచిగా నీట్ వెనకల్ ఫ్రీ వీల్ కి ఫ్రంట్ ఫ్రీ వీల్ కి నీట్ గా అయితే స్ప్రే చేస్తే మనకి ఏంటంటే చైన్ అనేది ఇంకా మొత్తం చైన్ మీద డస్ట్ అనేది పోతుంది అన్నమాట। సో అదంతా కరుగుతుంది। సో దాని తర్వాత మళ్ళీ అట్లనే తిప్పుకుంటా టైర్ తిప్పుకుంటా స్ప్రే చేయాలి। తర్వాత ఏం చేయాలంటే ఒకవేళ మీ దగ్గర వాటర్ ఉంటే సరే, లేదంటే లేదు। సో పెట్రోల్ పోసిన తర్వాత, లేదంటే మన ఇంటి దగ్గర నల్ల పైప్ ఉంటుంది కదా, సో నల్ల పైప్ ఏంటంటే ప్రెషర్ పెట్టి దానికి వాటర్ పెట్టాలి, ఫ్రీవిల్ చిన్న ఫ్రీవిల్ దగ్గర పెట్టి। అండ్ పెట్రోల్ కూడా వాటర్ ఏ ఫ్లో లో అయితే వస్తుంటామో అదే స్పీడ్ లో మనకు అయితే ఫ్రీవిల్ దగ్గర పెట్రోల్ అయితే పోయాలి। సో అప్పుడైతే మనకి ఇంకా స్మూత్ గా రొటేట్ అవుతుంది అన్నమాట। రొటేట్ అయ్యేటప్పుడు మనకి ఇంకా స్మూత్ గా అవుతుంది చైన్। సో అట్లా ఆ ప్రాసెస్ అయితే చేసినాం మేము। సో వాటర్ వాటర్ ప్రెషర్ ఉంటుంది కదా మనకు స్ప్రే, వాటర్ వాషింగ్ స్ప్రే ఉంటుంది కదా, సో ఆ స్ప్రే పెట్టి మనకు చిన్న ఫ్రీవిల్ దగ్గర ఎట్ ఏ టైంలో పెట్రోల్ కూడా మేము పోసినాం। సో ఒకసారి అయితే మీరు, సో అసలు మీరు నమ్మరు, అసలు వాషింగ్ చేసిన తర్వాత చైన్ చూడండి అసలు చెక్క ఉంటుంది ఎట్లా అంటే ఏదో కొత్త చైన్ వేసినట్టే మీకు అక్కడ కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్లో, చిన్న ఫ్రీవిల్ అయితే గోల్డ్ కలర్ రేంజ్ వచ్చేసింది। సో దాని తర్వాత ఏంటంటే చైన్కి ఆయిల్ వేస్తాం కదా, సో అట్లా దాని బదులు ఏంటంటే సో ప్రజెంట్ అయితే నా చైన్ కి వచ్చేసి ఈ రోలాన్ చైన్ లూబ్ అయితే యూజ్ చేస్తున్నా। ఇది 150 ml మనకు ఒక 4-5 times వస్తుంది అనుకుంటా నాకు తెలిసి। ఫస్ట్ టైం నేనైతే చైన్ లూబ్ యూజ్ చేస్తున్నాను అనమాట ఈ స్ప్రే ఇది। సో నీకైతే ఒకసారి చూడండి, మీరైతే వాడండి। ఇంకో స్ప్రేయింగ్ ఎట్లా చేయాలంటే మొత్తం క్లీన్ చేసినాక బండి స్టార్ట్ చేసి మంచిగా స్ప్రే అనేది షేక్ చేసిన తర్వాత మన అయితే చైన్ లూబింగ్ అయితే చేసుకోవచ్చు। ఒకసారి చైన్ లూప్ చేసినాక ఒకసారి చూడండి చైన్ పెట్రోల్ ఉంది అనేది స్ప్రే చేసినాక, సర్వీసింగ్ కి చేంజ్ చేసుకుంటే బెటరు ఇట్లా, అంటే మంచిగా నీట్ గా పెట్రోల్ వేసుకొని క్లీన్ చేయడం, లేదంటే మనకు ఇంత డీటెయిల్ గా క్లీన్ చేయలేము అదే అనుకుంటే మాత్రం జనరల్ గా మీరైతే స్ప్రే బైక్ ది స్ప్రే చేసుకుంటే బెటరు, లేదంటే ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేసినామో అది చేసుకుంటే ఇంకా బెటర్, మంచిగా చైన్ లైఫ్ అయినా స్మూత్ గా వస్తుంది అనమాట। సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నా। సో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి పక్క అయితే। సో గైస్ మన చైన్ కి స్ప్రే కొట్టిన తర్వాత ఒకసారి బైక్ పికప్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది। ఇప్పుడు ఫస్ట్ గేర్ ఓకేనా, థర్డ్ గేర్, ఈజీగా చూడండి ఆల్మోస్ట్ ఇక 70-80 దగ్గర వెళ్ళిపోతుంది। నార్మల్గా త్రాటలు పడుతున్నాయి అసలు, పికప్ అయితే పెరిగింది అంటే ఇంత ముందుకున్న దానికి ఇప్పటికీ। సో నైస్, ఇప్పటి నుంచి అయితే చైన్ స్ప్రే వాడతాం। సో పక్క ఎన్ని రోజులు నార్మల్గా ఆయిల్ వేస్తుండే, సో ఇప్పుడు అట్లీస్ట్ ఒక 400 km ఒక 200 km చైన్ స్ప్రే కొడతాయి, ఎందుకంటే నేను ఆల్రెడీ చైన్ స్ప్రే తీసుకున్నా కాబట్టి। సో నాకైతే స్మూత్గా ఉంది, అంటే ఏంటంటే ఇంత ముందుకు ఏదో వైబ్రేషన్స్ ఫీలింగ్ అదట్లా వస్తుండే ఇంజన్లోకి వెళ్ళి, సో ఇప్పుడైతే అసలు లిటరల్లీ స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది, సో బెటర్. అండ్ చైన్ లైఫ్ కూడా ఇంకా ఎక్కువ వస్తుంది ఇట్లా పెడితే, ఏంటంటే మనం చైన్ అనేది డ్రై కాకుండా మంచిగా చైన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది, సో అందుకే నేను ఇప్పటి నుంచి ఇంకా చైన్ స్ప్రే అయితే వాడతాను। సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, సో వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి। చూడండి అసలు స్మూత్ వెళ్ళిపోతుంది,